కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలంలోని పశు వైద్యాధికారి వీనా రైతులకు అందుబాటులో ఉండడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమ పశువులకు ఏదైనా ప్రమాదం జరిగితే వారికి ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్ ను అందించడంలో అలసత్వం వహిస్తున్నారని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై నష్టపోయిన రైతులు గుడ్లవల్లేరు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ ను కలిసి పశు వైద్యాధికారిపై ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల పట్ల నిర్లక్ష్యం అలసత్వం వహిస్తున్న వైద్యాధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేము సచివాలయం వాళ్ళకి తెలియజేసామండి వాలంటీకి. వాలంటీ ద్వారా ఆమె సచివాలయం ఉండే ఆఫీస్ గారు చేసింది. కోరాడు గ్రామం నాయకు గేదలు పాడి గేదలు పొలానికి దొరికిన పదకొండున్నర టైంలో నీళ్ళకని చెరువులు దిగి గేద పైకి ఎక్కుతూ ఇల్లు దాకా పైకి ఎక్కుతూ చనిపోయింది. చనిపోయినామంటే దానికి ఇన్సూరెన్స్ వాలంటీ కోరాడు వాలంటీ ఇన్సూరెన్స్ రాపిచ్చారు. నేను వాలంటీకి ఫోన్ చేసి డాక్టర్ గారిని సంప్రదించగా డాక్టర్ గారు అందుబాటులో రాలేదు, ఉండి కాడ రాలే లేనని చెప్పించారు. అందువల్ల పోస్ట్ మార్టం డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తే ఆ ఇన్సూరెన్స్ వచ్చి ఉండేది. ఆమె రాకపోవడం వల్ల ఇన్సూరెన్స్ రాలేదు, ఇన్సూరెన్స్ కోల్పోయాము. ఈ పాడిగేదల వల్లే మేము పోషణ జరుగుతుంది మాకు ఇంట్లోకి. పాడి వల్ల మాకు ఆ డాక్టర్ గారు వచ్చి పోస్ట్ మార్టం జరిపి ఉంటే ఆ ఇన్సూరెన్స్ వచ్చి ఉండేది. ఆ ఇన్సూరెన్స్ వస్తే వేదన కొనుక్కుని ఇంకో వేదన కొనుక్కుని పాడి మీద జీవనం సాగించుకునేవాళ్ళం. రాపోవటం వల్ల ఇన్సూరెన్స్ రాలేదు. అందువలన పయ్యాదిగా ఏఈ గారికి ఈ గుడ్లవల్లేరు మండలంలోని రైతులు అంగుళూరు పశువైద్యాధికారిని నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇప్పుడు వారు ఆవిడ చేసిన నిర్లక్ష్యం వల్ల వాళ్ళకు పోయిన ఇన్సూరెన్స్ గురించి మీకు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కదా సార్, దీని గురించి ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఒకసారి చెప్పండి సార్. నాకు 7/4/2021 కోరాడ గ్రామం నుంచి ఒక రైతు ఫోన్ చేసేసి సాయంత్రం 6:50 ఫోన్ చేసి ఇట్లా మా గేదె చనిపోయిందని చెప్పి చెప్పడం జరిగిందండి. తదుపరి నేను వెళ్ళాము అంటే పశు నష్ట పరిహార పథకానికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలో వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరుసటి రోజు 9 గంటలకి పోస్ట్ మార్టం నిమిత్తం డాక్టర్ని పంపిస్తానని చెప్పేసి కూడా రైతుకు వివరించడం జరిగింది. తదుపరి గేడు అధికారి 7/4/2021 విధులకు హాజరైనట్టుగా నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. పశు వైద్యాధికారి పశు వైద్యశాల సమయాలు 9:00 దగ్గర నుంచి 4:00 వరకు పశు వైద్యశాల నుంచి ఉండాలి. తదుపరి కూడా ఫోన్ చేస్తే కనుక తప్పనిసరిగా డ్యూటీకి అటెండ్ అయ్యి రైతులు ఏదైతే కనుక అడిగారో దానిని చేయవలసిన కర్తవ్యం పశు వైద్యాధికారి మీద ఉన్నది. తదుపరి కోరాడ గ్రామస్తులు ఈ రోజున నాకు ఫిర్యాదు ఇవ్వడానికి పశు నష్ట పరిహార పథకం కింద ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వాళ్ళకి నష్టపరిహారం కోసం ఫిర్యాదు చేయడానికి నా వద్దకు రావడం జరిగింది. తదుపరి నేను పై అధికారులకి ఈ విషయాన్ని తెలియపరిచి రైతుకి న్యాయం జరిగేటట్లుగా చూస్తానని చెప్పేసి తదుపరి పశు వైద్యాధికారి మీద తగు